చరిత్రలో లేని ఆరాచకాలతో జగన్ ఆంధ్రాన్ని ఏలుతున్నారని ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతో జగన్ జల్సాలు చేస్తూ ఆంధ్రాన్ని అయోమయంలోకి నెట్టేశారంటూ కూడా మండిపడ్డారు. వాలంటీర్కు ఉన్న విలువ కూడా ఎమ్మెల్యేలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మనుగడ సాగించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నీరు గార్చాలంటే ఈ ప్రభుత్వం వీళ్ళు కానీ ఉంటే ఇక ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజా నీకు ఏ అభివృద్ధి నోచుకోదు, సంక్షేమాలు కూడా నోచుకోదు. తమ ఆదాయాన్ని పెంచుకొని సంక్షేమాలు చేయాలి కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తామన్న ప్రభుత్వం అప్పులు తెచ్చి నా ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటాననేటువంటి పార్టీ ఇదే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన సాగుతాం కాబట్టి ఇటువంటి పరిపాలనలో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే రాష్ట్ర ప్రజానీకం నష్టం. రాష్ట్ర ప్రజలందరికీ ఆ పార్టీయే ఈ పార్టీయే కాదు, ఇవాళ పార్టీలు నమ్ముకున్న నాయకులు ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు దీనికి అంతటికీ రేపొద్దున కౌంటర్లు కూడా ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఏమైనా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారా, ఒక ప్రాజెక్ట్ని కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్ట్ని వాళ్ళు నిలిపెట్టి కట్టలేమనే స్థితికి వచ్చారు. 2 సంవత్సరాల క్రితం కొట్టుకుపోయిన నన్నయ్య ప్రాజెక్ట్ ఏమైంది? సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ అది, అన్నమయ్య ప్రాజెక్ట్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఏమైంది? సొంత జిల్లాలో ప్రాజెక్ట్. ఇవాళకి అందులో నష్టపోయిన కుటుంబానికి ఇళ్ళు కూడా కట్టించి ప్రాజెక్ట్ రిపేర్ మొదలు పెట్టాలి. సోమశిల కొట్టుకుపోయింది, మన సోమశిల ప్రాజెక్టు. ఒకవైపు శివాలయం అంతా పోయింది, ఆ గోడ అంతా కొట్టుకుపోయింది. పేరుకి 97 కోట్లు మంజూరు చేశామన్నారు, టెండర్లు పిలిచారు. మొదటి బిల్లుకే డబ్బులు విడుదల చేయకుండా కాంట్రాక్టరు విషాన ఎత్తుకుని వెళ్ళిపోయారు. నాకు అక్కర్లేదే కానీ బాగా పారుతా ఉన్నాయి ఉత్తర దక్షిణ ముఖాలు. 12,000 క్యూసెక్లు కండలేరుకు పోతున్నాయి దక్షిణ ముఖాలు, 15,000 క్యూసెక్లు ఉత్తర కాలువలు పోతున్నాయి. దీన్ని మరీ అడవి చేయండి అని చెప్పి ఉన్నది పగలు కొట్టారు. కొత్త లైనింగ్ చేస్తామన్నారు, తొంగి వదిలేశారు. ఆ కాంట్రాక్టర్ స్థానానికి స్థాయి కన్నా ఎక్కువ పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చాలా ఉపాయం ఉన్నాం, మనం అప్పు తెచ్చేది మనకు చాలా ఉపాయం. చరిత్రలో లేని అరాచకాలతో జగన్ ఆంధ్రాన్ని ఏలుతున్నారని ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతో జగన్ జల్సాలు చేస్తూ ఆంధ్రాన్ని అయోమయంలోకి నెట్టేశారని మండిపడ్డారు. వాలంటీర్కు ఉన్న విలువ కూడా ఎమ్మెల్యేలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.